తెలంగాణ యోధుడు పఠాన్ తుర్రేబాజ్ ఖాన్. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన సాహస వీరుడు, తెలంగాణ తొలి స్వాతంత్ర యోధుడు పఠాన్ తుర్రేబాజ్ ఖాన్. బ్రిటిష్ వారి వెన్నులో వణుకు పుట్టించిన అసలు సిసలు తెలంగాణ ముద్దుబిడ్డ తుర్రేబాజ్ ఖాన్. 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్ర పోరాట కాలంలో హైదరాబాద్ లో బ్రిటిష్ వారి రెసిడెన్సీపై దాడి చేసి సంచలనం రేపిన సాహసి పఠాన్ తుర్రేబాజ్ ఖాన్. పరాక్రమాలకు పెట్టింది పేరైన రోహిల్లా సైనిక పటాలానికి చెందిన నాయకుడు, హైదరాబాద్ నివాసి అయిన పఠాన్ రుస్తుమ్ ఖాన్ కుమారుడు తుర్రేబాజ్ ఖాన్. 1857 కాలంలో నిజాం నవాబు బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీతో ఆర్థిక వ్యాపార సంబంధ ఒప్పందాలను కుదుర్చుకోవడంతో ముస్లింలలో తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. 1857లో దేశంలో సిపాయిల తిరుగుబాటు ప్రారంభమైంది. దీంతో ప్రభావితులైన కొందరు స్వాతంత్ర ఉద్యమకారులు నైజాం సంస్థానం పరగణాలోని బ్రిటిష్ అధికారులను కాల్చివేశారు. బానిసత్వం నుంచి విముక్తికై పోరాడుతున్న మౌల్వీ సయ్యద్ అల్లావుద్దీన్ ఉద్బోధనలను స్ఫూర్తిగా తీసుకుని తుర్రేబాజ్ ఖాన్ స్వాతంత్ర పోరాటంలోకి దూకారు. 1857 జూలై 17 మౌల్వీ అల్లావుద్దీన్ సహకారంతో తుర్రేబాజ్ ఖాన్ హైదరాబాద్ లో ఉన్న బ్రిటిష్ రెసిడెన్సీ మీద 500 మంది సాహసికులతో కలిసి దాడి చేశారు. అపారమైన బ్రిటిష్ నిజాం సైన్యం ముందు తుర్రేబాజ్ ఖాన్ నిలవలేకపోయారు. చివరకు 1857 జూలై 22 పట్టుబడ్డారు. సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించి ప్రజలను రెచ్చగొడుతున్నాడన్న నేరారోపణ మీద తుర్రేబాజ్ ఖాన్ కు బ్రిటిష్ పాలకులు ద్వీపాంతర శిక్షను విధించి జైల్లో నిర్బంధించారు. సాహసవంతుడైన ఖాన్ తనకు కాపలాగా పెట్టిన సెంట్రీలతో కూడా మాతృభూమి పట్ల దేశభక్తిని రేకెత్తించాడు. వారి సహకారంతో 1859 జనవరి 18 జైలు నుంచి తప్పించుకున్నారు. పఠాన్ తుర్రేబాజ్ ఖాన్ తప్పించుకునేసరికి బ్రిటిష్ నిజాం పాలకుల గుండెల్లో బాంబు పేలింది. దీంతో హుటాహుటిన ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో చెలరేగిన తిరుగుబాట్లను అణచివేశారు. తుర్రేబాజ్ ఖాన్ ధీరత్వానికి వణికిన నిజాం ప్రభుత్వం 1859 జనవరి 19 తుర్రేబాజ్ ఖాన్ ను సజీవంగా గాని నిర్జీవంగా గాని పట్టి తెచ్చిన వారికి 5,000 రూపాయల నజరానా ప్రకటించింది. నిజాం నవాబు ప్రకటించిన నగదు బహుమతికి ఆశపడిన కుర్బాన్ ఆలీ అను నమ్మక ద్రోహి తుర్రేబాజ్ ఖాన్ ఆచూకీని నిజాం సైనికులకు చేరవేశాడు. 1859 జనవరి 24 మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామం వద్ద నిరాయుధుడై పఠాన్ తుర్రేబాజ్ ఖాన్ ను బ్రిటిష్ సైనికులు కాల్చి చంపారు. తుర్రేబాజ్ ఖాన్ భౌతిక కాయాన్ని సంకెళ్లతో కట్టేసి హైదరాబాద్ నగరంలో ఇప్పటి సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ ముందు బహిరంగంగా వేలాడదీసి తమలోని క్రౌర్యాన్ని వెల్లడించుకున్నారు బ్రిటిష్ సైనికులు. బ్రిటిష్ రెసిడెన్సీ భవంతిపై జరిగిన దాడి సంఘటనలకు గుర్తుగా స్వతంత్ర భారత ప్రభుత్వం హైదరాబాద్ లో ఆనాటి బ్రిటిష్ రెసిడెన్సీ ప్రాంతమైన కోటిలోని సిటీ బస్టాండ్ వద్ద 1957లో ఓ స్మారక స్తూపాన్ని నిర్మించింది. గ్రానైట్ స్తంభం, దాని 4 దిశలా పహారా కాస్తున్నట్టుగా ఉన్న 4 ఏనుగుల శిలా విగ్రహంతో నిర్మించబడిన ఈ చక్కని స్మారక చిహ్నం ఇప్పటికీ తుర్రేబాజ్ ఖాన్ ధీరత్వాన్ని గుర్తు చేస్తుంది. దాదాపు 163 ఏళ్ల కిందటే తెలంగాణ ప్రజల స్వాతంత్ర కాంక్షను ప్రపంచానికి చాటి చెప్పిన తొలి తెలంగాణ యోధుడిగా పఠాన్ తుర్రేబాజ్ ఖాన్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు.